అయితే 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది గనుక ఆయన నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను గాని నిన్ను పోనీయనను. ఆయన, నీ పేరేమని అడగగా అతడు, యాకోబు అని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. తెల్లవారినప్పుడు ఈ ప్రాతకాలం మనం కూడా ఆత్మీయ జీవితంలో ఎదిగిపోవడానికి తెల్లవారుజామున ప్రార్థన అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నది. ప్రతిరోజు మనం ఇప్పటికీ 1017వ రోజు కూడా దేవుణ్ణి తెల్లవారుజామున ఆరాధిస్తున్నాం. తెల్లవారుజామున ప్రార్థనలో ఎన్నో అద్భుతాలు చూశాం, ఎన్నో మహత్కార్యాలు చూశాం. తెల్లవారుజామున మరి దేవుని స్తుతించటం అది ఎంతో మేలు. అయితే యాకోబు ఆ రాత్రంతా కూడా మరి ఆయనకు అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, కానీ ఆయనకి ఇంకా దేవునితో ఆ తెల్ల రాత్రంతా కూడా పోరాడడానికి కారణం ఏంటి అని అంటే, ఆ యాకోబు మరి రాత్రంతా కూడా దేవుని దగ్గర పరసంబంధమైన ఆశీర్వాదం కొరకు, పరసంబంధమైన దీవెన కొరకు తెల్లవారున పోరాడాడు. రాత్రంతా పోరాడుతూ ఉన్నప్పుడు ఆ తెల్లవారుతున్నప్పుడు యాకోబుతో అంటున్నాడు ప్రభువు, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా. తెల్లవారుచున్నది, సూర్యోదయం అవుతున్నది కాబట్టి యాకోబు నన్ను పోనివ్వంటే ఆయన అంటాడు, నీవు నన్ను దీవిస్తే. ఈ ప్రాతకాలం మన ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు ఉన్నప్పటికీ మనం ఆ బాధల్లోనే, ఆ శోధనలోనే, ఆ కష్టాల్లోనే, ఆ సమస్యల్లోనే తెల్లవారు ఉన్నప్పుడు దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తే, తెల్లవారుతున్నప్పుడు దేవుణ్ణి వేడుకుంటే దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేమి? చాలామంది పేర్లో ఏముంది అంటారు. చాలామంది బ్రాహ్మిన్స్ కానీ, కమ్మాస్ కానీ, రెడ్డీస్ కానీ, హిందువులు కానీ, మన ఎస్సీలు కానీ మారుతాం మరి పేర్లు పెట్టుకుంటారు, కానీ వాళ్ళ పేర్లు మాత్రం అలాగే ఉంటాయి. ప్రభుని నమ్మి విశ్వసించి అన్నిట్లో పనులు చేస్తుంటారు, కానీ పేరులో ఏమీ లేదనుకుంటారు. పేర్లోనే ఉన్నది ఆశీర్వాదం. కాబట్టి ఆ యాకోబు మోసగాడు. యాకోబు అనే మాటకు అర్థం ఏంటంటే మోసగాడు. ఎవరిని మోసం చేశాడు అని అంటే, మొట్టమొదటిగా అన్నను మోసం చేశాడు, తర్వాత తండ్రిని మోసం చేశాడు, ఆ తర్వాత దేవునితో కూడా పోరాడి దేవుని కూడా మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకోవాలని రాత్రంతా కూడా పెనుగులాడాడు, నీవు నన్ను దీవిస్తే. కాబట్టి ఆ మోసగాడైనటువంటి, ఆ ఘోరమైన పాపం కలిగినటువంటి యాకోబు దేవుని సన్నిధిని రాత్రంతా పోరాడాడు. ఏం పోరాటం అది అని అంటే, ఆస్తుల కొరకో, అంతస్తుల కొరకో, లేదంటే హోదాల కొరకో, పదవుల కొరకో పోరాటం చేయలేదు ఆయన రాత్రంతా. కారణం ఏంటంటే, నేను చనిపోతే దేవుని రాజ్యంలో ఉండాల, భూ సంబంధమైన ఆస్తులన్నీ ఉన్నాయి, భూ సంబంధమైన పిల్లలు ఉన్నారు, భూ సంబంధమైన గుడ్లు గోదాములు ఉన్నాయి, కానీ పరసంబంధమైన ఆశీర్వాదం కొరకు, పరసంబంధమైన దీవెన కొరకు రాత్రంతా పెనుగులాడాడు. పెనుగులాడిన తర్వాత ఆ యాకోబుని దేవుడు అడిగాడు, యాకోబు తెల్లవారుతున్నది నన్ను పోనిమ్ము, లేదు నేను నిన్ను వదలను. ఎందుకు అనంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. మనం దేవుని మందిరానికి వెళుతున్నాం, ఆరాధనలకు వెళుతున్నాం, మీటింగ్స్కి వెళుతున్నాం, రకరకాలుగా కూడికల్లో పాల్గొంటాం, కానీ ఎందుకు వెళుతున్నామో మనకే తెలియదు. ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకుంటున్నాం, ఎందుకు చేసుకుంటున్నామో తెలియదు, కానీ ఆశీర్వాదాలు పొందుకోవాలి. అందుకే ఆయన యాకోబు వారి వైపు, వీరి వైపు, ఆయన వారి వైపు, అధికారుల వైపు చూడలేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాల చెంత చేరి రాత్రంతా పోరాడాడు. నీవు నన్ను దీవిస్తే, నీవు నన్ను ఆశీర్వదిస్తే నిన్ను వదులుతానన్నప్పుడు ఆ యాకోబును ఆ దేవుడు తొడ మీద ఒక్కేట్టు కొడితే ఆ తొడ సడలి విరిగిపోయిందంట. అందుకే ముస్లిం సహోదరులు ఆ తొడగూటిని ఎముకను మాత్రం వాళ్ళు తినరంట. ఎందుకో అని అంటే, అది దేవుడు కొట్టి ఇరుగగొట్టిన ఎముకని. ఈ ప్రాతకాల సమయంలో తెల్లవారుతున్నది మనం కూడా రాత్రంతా కూడా పండుకొని నిద్రలేసి, మన జూమ్ కుటుంబం పెద్దలు చాలా మంచి వాళ్ళు, ఎందుకనంటే
ఈ ప్రాతకాలం ప్రపంచంలో ఎవ్వరికి లేనటువంటి ఒక గొప్ప దీవెన పెట్టారు. ప్రాతకాలం లేచి మనమందరం కూడా ఈ విధంగా ఆరాధిస్తున్నామంటే, ఈ విధంగా దేవుణ్ణి గణపరుస్తున్నామంటే, జూమ్ కుటుంబంలో ఉండే ప్రతి బిడ్డ ప్రతి ఆశీర్వాదం పొందుకున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకు అనంటే, ప్రతి కుటుంబంలో కష్టాలున్నా, వ్యాధులున్నా, ఇండ్లు కట్టుకోవాలన్నా, పిల్లలు చదువులు కావాలన్నా, ఎగ్జామ్స్ రాయాలన్నా, పనుల్లో దేవుడు తోడుగా ఉండాలన్నా, ఈ ప్రాతకాల ప్రార్థన మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఈ ప్రార్థన కూడా మనం పేరు పెట్టుకోవచ్చు, యాకోబు ప్రార్థన. కాబట్టి ఈ యాకోబు రాత్రి అంతా పోరాడి తెల్లవారుచున్నప్పుడు ఆ యాకోబుతో దేవుడు మాట్లాడి, యాకోబు తెల్లవారుతున్నది నన్ను పోనిము అన్నప్పుడు, నీ పేరేమని అడిగినప్పుడు, నీ పేరేమని అడిగినప్పుడు ఆయన నా పేరు యాకోబు అని చెప్పాడు. ఆయన నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదేవు గనక ఇక నీ పేరు ఇస్రాయేల్. హల్లెలూయా, ఎంత మంచి మాట. కాబట్టి పేరు మారింది, ఆయన బుద్ధి మారింది, ఆయన మనిషి మరి ఆలోచన విధానం కూడా మారింది. పేరు మార్చుకున్నాడు, దేవుడే మార్చాడు పేరు. యాకోబు పోయి ఇస్రాయేల్. అందుకే ఆ యాకోబు పేరు మీద ఒక దేశమునే ఆయనకు నిర్మించిచ్చాడు, ఇస్రాయేల్ దేశం. ఇస్రాయేల్ దేశంలో నుంచి ఈ ప్రపంచానికి కావలసినటువంటి వనరులన్నీ సమకూర్చాడు దేవుడు. మంచి జ్ఞానవంతులు ఉన్నారు అక్కడ, మంచి ధన సంపన్నమైన దేశం. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తే, ఈ ప్రాతకాలం మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తే, ఆ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా తక్కువ చేయలేరు. దేవుడు దీవిస్తే అంచెలంచెలుగా ఎదిగిపోతాం. కనుక పౌలు చెప్పినట్లు, క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యంలో నుంచి మీ ప్రతి అవసరం ఏదైనా కానిగాక, మన ప్రతి అవసరం తీరాలంటే రాత్రంతా ప్రార్థన, తెల్లవారు ప్రార్థన. అందుకే మన క్రైస్తవ సంఘాలలో కూడా తెల్లవారుజామున ప్రార్థనలు పెడతారు. మనం ఎప్పుడప్పుడు సుధాకర్ సంఘంలో నుంచి జూమ్లోనే వింటుంటాం, పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎంత ఆశీర్వాదమో ఆ ప్రార్థన, గ్రామానికి, కుటుంబాలకి, వ్యక్తులకు కూడా అది దీవెనకరం. ఈ ప్రాతకాలం మన అలహా కమిటీ పెద్దలు కూడా ప్రాతకాలంని ఎందుకు పెట్టారు అని అంటే, ఏం పొద్దున 6 గంటలకు పెట్టొచ్చు కదా, లేకుంటే 10 గంటలకు పెట్టొచ్చు కదా, సాయంకాలం 8 గంటలకు పెట్టొచ్చు అంటే మనం అందరూ కూడా ఆయా పనుల్లో బిజీ అయిపోయి పాల్గొనలేం. ప్రాతకాలం అయితే ఫ్రెష్గా లేచి ఫస్ట్గా దేవుని స్తుతించటం అది ఎంతో ఆశీర్వాదకరం. తెల్లవారుజామున దేవుని దీవెనలు మనకు దొరుకుతాయి, తెల్లవారుజామున దేవుని ఆశీర్వాదాలు దొరుకుతాయి, తెల్లవారుజామున దేవుని కృపకు మనము పాత్రలమవుతున్నాం. కాబట్టి యాకోబును దేవుడు ఆశీర్వదించి, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక నీవు ఇక ఇస్రాయేల్ అని అని పిలువబడతావు అని చెప్పి యాకోబును ఆశీర్వదించాడు. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో మనం మన జీవితంలో తెల్లవారుజామున అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం 22వ అధ్యాయంలో కూడా చూసుకుంటే, తెల్లవారుజామున అబ్రహాం, ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి, తెల్లవారుజామున దేవుడు చెప్పిన మాట అబ్రహాం విన్నాడు. అబ్రహాం, నీ ఏకైక కుమారుని నాకు బలి అర్పించడానికి మరి నువ్వు సిద్ధపడి వెళ్ళాలని చెప్పినప్పుడు ఆయన దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు విధేయత చూపి అబ్రహాము తన ఏకైక కుమారుని తీసుకొని, గాడిదని తీసుకొని, కత్తిని తీసుకొని, కట్టెలు తీసుకొని, పనివారిని తీసుకొని ఆ తెల్లవారునే ప్రయాణం అయిపోయాడు. ఎంత ఆశీర్వాదం. మనం కూడా ఏదైనా ఊర్లకు వెళ్ళాలన్నా, ఏదైనా పట్టణానికి వెళ్ళాలన్నా, ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, ఎవరైనా అధికారులను కలాలంటే తెల్లవారుజామున బయలుదేరి కరెక్ట్గా సమయానికి అక్కడికి వెళ్ళినామంటే మన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. ఆ 11కో 12కో మనం వెళ్ళినామనుకోండి, అక్కడ ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఈ దేవుడు చెప్పిన మాటకు అబ్రహాము లోబడి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుని ఇస్సాకుని వెంటబెట్టుకొని
దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి, దేవుడు తనతో చెప్పిన చోటికి. ఎంత మంచి మాట! ఏదైనా కానిగాక మనుషులు చెప్పిన మాట ప్రకారం మనం వెళితే కార్యాలు జరగవు, కానీ ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తానుసారంగా దైవ సేవకులతో ప్రార్థన చేయించుకొని మనం బయలుదేరితే మన పనులన్నీ కూడా నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైనా యెహోవాయే. తెల్లవారుజామున బయలుదేరి ఆ తండ్రి ఆ కుమారుడు ఆ పనివారు గాడిద వెళుతూ ఉంటే దేవుడు వారితో కూడా ఉన్నాడు. మరి దారిలో వాళ్ళు ఏం మాట్లాడలేదా అని అంటే, ఒకవేళ మనం అనుకుందాం మాటలు ఒకరు ఇద్దరు కలిసినారంటే మాటలు ఎన్నో ఉంటాయి, కానీ అబ్రహాము దేవుని మాటకు లోబడి ఏకాగ్రతతో కుమారుని తీసుకుని బయలుదేరి వెళ్ళారు. ఆ తెల్లవారినప్పుడు వెళుతూ వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు పనివారిని గాడిదని అక్కడ పెట్టి ఆ కుమారుని మీద కట్టెలు మోపు మోసి ఆ కొండకి తండ్రి కుమారులు మాత్రమే బయలుదేరి వెళ్ళారు. కాబట్టి ప్రాతకాలం ఈ తెల్లవారుజామున మన జీవితంలో మనం దేవుడు మనం ఇద్దరు కలిసి ఉంటే ఏ కార్యమైతే అడుగుతామో, ఏ కార్యమైతే చేయాలనుకుంటున్నామో, ఏ పనిలోనికి వెళ్తామో, ఆ పని సక్సెస్ఫుల్ కావాలంటే ఆ తెల్లవారుజామున ప్రార్థన, తెల్లవారు దేవుణ్ణి అడుక్కోవటం, తెల్లవారుజామున దేవుని దగ్గర విధేయులమై విరిగిన నలిగిన మనసుతో దేవుణ్ణి అడిగితే నువ్వు ఏ పని చేయాలనుకుంటే అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అబ్రహాము ఆ కుమారుడు కొండ పైనకి వెళ్ళిన తర్వాత మరి బలిపీఠం కట్టి బలిపీఠం మీద అప్పుడు ఆ కుమారుడు అడుగుతున్నాడు, నాయనా కట్టెలున్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, దహన బలికి మరి పొట్టేలు ఎక్కడంటే, నిజంగా ఒక్కసారి ఆ కుమారుడు అడిగిన మాటకు తండ్రి మనసు ఎంత కృంగిపోయి ఉంటుందో. ఏకైక కుమారుడు లేక వృద్ధాప్యంలో ఇచ్చాడు, మరి దేవుడు ఆయన్నే అడిగాడు. అంటే ఒక విశ్వాసానికి పరీక్ష పెట్టాడు, కానీ అబ్రహాం వెనుకంజ వేయలేదు. నా ముందు సిలువ, నా వెనుక లోకం అనుకుంటూ అబ్రహాం వెళ్ళాడు. దేవుని కంటే కుమారుడు ఎక్కువ అనుకొని అబ్రహాం ఆ కుమారుడు అంటున్నాడు, యెహోవా ఇరే, దేవుడే చూసుకుంటాడు నాయన. ఏ పని కావాలన్నా, ఏ కార్యం జరగాలన్నా మనం దేవుని చేతిలో పెడితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి తెల్లవారుజామున ప్రయాణమై వెళ్ళి దేవుడే చూసుకునేటట్లు వాళ్ళు ప్రయాణం సాగించారు. వాళ్ళు పోతూ పోతూ అబ్రహాం ఏం చెప్పాడంటే, నాయన మీరందరూ ఇక్కడ ఉండండి, మేమందరం ఇద్దరం కలిసి దేవుణ్ణి ఆరాధించి మరి తిరిగి వస్తామని చెప్పారు. ఎంత మంచి మాట! అబ్రహాంలో ఉండే విశ్వాసం, అబ్రహాంలో ఉండే నమ్మకం, అబ్రహాంలో ఉండే త్యాగం మన జీవితాల్లో ఉంటే ఈ తెల్లవారుజామున ప్రార్థన మనకెంతో ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళారు ఆ కుమారుని పట్టుకొని. ఆ తెల్లవారుజామున ప్రయాణమై వెళ్ళి ఆ కుమారుని ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు ఆ కుమారుని కత్తెత్తి చంపబోతా ఉంటే ఒక చెయ్యి వచ్చి ఆయన్ని పట్టుకొని ఆపేసింది. అబ్రహామా, నీకున్న ఏకైక కుమారుని నాకు ఇచ్చుటకు వెనుకంజ వేయలేదు కనుక అని ఆపేశాడు. ఆపి వెనుక తిరిగి చూస్తే కొమ్ములు తిరిగిన పొట్టేలు అక్కడ. తెల్లవారుజామున తెల్లవారు ఈ ప్రాతకాలం మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఏ అవసరతలున్నా దేవుని సన్నిధిని కోరుకుంటే దేవుడు ఆ సమయానికి మన దగ్గరికే తెచ్చిపెడతాడు. అది ఎంత ఆశీర్వాదము! దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక ఈ ప్రాతకాల సమయంలో తెల్లవారుజామున గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి, తెల్లవారుజామున గొప్ప దీవెనలు ఉన్నాయి. కాబట్టి ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. అది ఆదికాండము 31వ అధ్యాయం 35వ వచనం. లాబాను యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోనికి, ఇద్దరు దాసీల గుడారంలోనికి వెళ్ళారు, కానీ అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలోనికి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళను. ఈ ఉదయకాల సమయంలో లాబాను లాబాను లేయా గుడారానికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఏమీ దొరకలేదు. కాబట్టి నీవు నా సమస్త సామాగ్రి అంతటినీ చూచిన తర్వాత
నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికాను నా వారి ఎదుట వారి ఎదుటను. కాబట్టి ఈ ప్రాతకాల సమయంలో లాబాను తెల్లవారుజామున ఆ యొక్క మరి లేయా ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకి ఏమీ కూడా దొరకలేదు. కానీ ఈ ప్రాతకాలం వారు తెల్లవారుజామున లేచినప్పుడు, తెల్లవారుజామున దేవుణ్ణి స్తుతించినప్పుడు, తెల్లవారుజామున దేవుణ్ణి గణపరిచినప్పుడు వారి దగ్గర ఉండే ఆ విగ్రహారాధనంతా కూడా తొలగిపోయినట్లు మనం చూస్తున్నాం. ఈ ప్రాతకాల సమయంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు అలాగే యాకోబు రాత్రంతా పెనుగులాడాడు, రాత్రంతా ఏమీ దొరకలేదు. కానీ తెల్లవారుజామున తెల్లవారుజామున దేవుని దీవెనలు పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రాతకాల సమయంలో మనందరి జీవితాల్లో మనం కూడా విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎదిగిపోతున్న మనకు ఆశీర్వాదాలు కావాలంటే లోకంలో ఎవరి దగ్గర దొరకవు, ఎవరి దగ్గర దొరకవు. కానీ అది ఆ ఆశీర్వాదం తయారు చేసిన దేవుని దగ్గరే దొరుకుతాయి. అక్కడ మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధికి యథార్థమైన హృదయంతో, నిండు మనసుతో, విశ్వాసముతో, నమ్మకంతో ఆయన పాద సన్నిధిని చేరి ప్రార్థించినట్లయితే, వేడుకున్నట్లయితే, అడిగినట్లయితే మన జీవితాలకి గొప్ప దీవెనలు వస్తాయి. మన కుటుంబాల్లో పిల్లలు చేతికి వచ్చారు, పెళ్ళిళ్ళు కావాలా, వాళ్ళకు ఉద్యోగాలు కావాలా, ఇల్లు కట్టుకోవాలా, మరి రోగాలు బాగా కావాలా, సమస్యలు తీరాలా, మన అలహా కమిటీ పెద్దల పోరాటం కేసులని గెలవాలి అని అంటే ఈ ప్రాతకాలం లేకపోతే ఈ తెల్లవారుజామున ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరంగా మారిపోతుంది. మరి మనం చూస్తున్న కేసులు కూడా తెల్లవారుజామున ప్రార్థన చేస్తుంటే కేసులు కొన్ని కొట్టివేయబడ్డాయి. అంతేకాదు జడ్చర్ల మెడికల్ సెంటర్ దగ్గర కూడా తెల్లవారుజామున ప్రార్థన ద్వారా ఆ 10 రాళ్ళు నిలబెట్టుకున్నారు, దేవుడు సహాయం చేశాడు. అంతేకాదు ఆ గోడలన్నీ కూడా ఎరికో గోడలు ఎలాగైతే కూలేవో అలాగే కూలేవు. కారణం ఏంటంటే తెల్లవారుజామున ప్రార్థన. మనమందరం కూడా ఏకాత్మ ఏకభావం ఏక మనసుతో ప్రార్థిస్తూ ఉంటే ఎటువంటి కార్యమైనా సరేగాక అది దేవుని ఎదుట కుప్పకూలిపోతుంది. కాబట్టి ప్రాతకాలం తెల్లవారుజామున మన జీవితంలో ఒక మంచి ఈ అలవాటు. చాలామందికి ఇప్పుడు మనకు బాగా అలవాటు అయిపోయింది కరెక్ట్గా ఆ ప్రేయర్ టైంకి తెల్లవారుజామున లే పాల్గొనడం, అది ఎంత ఆశీర్వాదము. ఈ కుటుంబం మాత్రం సమయానికి ఇప్పుడు ఇంకా ఫస్ట్ గానే వచ్చి అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎంత ఆశీర్వాదము. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. తెల్లవారుజామున అబ్రహాము తన కుమారుని మరి వెనుకంజ చంపడానికి వెనుకంజ వేయలేదు కనుక ఆకాశమందలి ఆ నక్షత్రాల వల్ల అతని సంతానం విస్తరించినది, ఇస్కరేణువుల వలె విస్తరించింది. కారణం ఏంటంటే తనకున్న ఏకైక కుమారుని దేవునికి అప్పగించడానికి వెనుకంజ వేయలేదు కనుక దేవుడు ఆ తెల్లవారుజామున ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు. ఇస్రాయల్ దేశమంతా కూడా జ్ఞానము కలిగిన దేశం, శ్రేష్టమైన సంపదను అక్కడి నుంచి ప్రపంచానికి అందించేటట్లు చేశాడు. కారణం ఏంటంటే తెల్లవారుజామున తెల్లవారుజాము ప్రార్థన. మనందరి జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో కూడా ఈ చివరి దినాల్లో మరి మన భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించని దినాలు కూడా వస్తాయంట. ఒక కరువు వస్తుందంట, అది అన్నపానములు లేని కరువు కాదు, కానీ దేవుని వాక్యము దొరకని కాలం వస్తుందంట. ఆ కాలం రాకముందే, ఆ దినాలు రాకముందే మనం తెల్లవారుజామున ప్రార్థన చేసి ప్రభువా మా జీవితాలను మీ కొరకు సమర్పించుకొని ఒక అబ్రహాము వలె ఒక యాకోబు వలె మేము నీ సన్నిధానంలో ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ సాగిపోయే సహవాసాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అనుకుంటూ సాగిపోతూ విశ్వాస జీవితంలో తెల్లవారు ప్రార్థనలో మనం గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటూ విశ్వాస జీవితంలో సాగిపోతూ మనకున్న బలహీనతలను కూడా తొలగించుకుంటూ ముందుకు సాగిపోవడానికి ఈ ప్రాతకాలం జూమ్ కుటుంబంలో ఉన్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక.